Hi students, welcome to my channel. I wish you all the best. Today's session 10th class, Womanai and the Colorful World. Womanai and the Colorful World. Manava Kannu, Angula Prapanchamlo, important bits nechukuntaru. These are very useful for the students who are going to appear for TET, DSC, APR, JC, Polytechnic and other competitive examinations. So especially TET, DSC, Polyset and APR, JC. I wish you all the best. Once again, I request you to like, share and subscribe to my channel. Chustune undandi. Marini video lakai. Description ichinatuvanti link nu upayoginchi. మరికొన్ని వీడియోలు చూస్తూనే ఉండండి. ఓకే, ఫస్ట్ బిట్ ఆన్ ద స్క్రీన్, ద సైజ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ యాజ్ పర్సీవ్డ్ బై ఎన్ ఐ డిపెండ్స్ అపాన్ సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ పర్సీవ్డ్ బై ఐన్. సో వస్తువు యొక్క పరిమాణం దేనిపై ఆధారపడుతుంది అంటే డిస్టెన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద ఐ. సో వస్తువుకు కంటికి మధ్య దూరమును బట్టి ప్రతిబింబ పరిమాణం కూడా ఉంటుంది. వెన్ ఆబ్జెక్ట్స్ ఆర్ డిఫరెంట్ డిస్టెన్సెస్ ఆర్ సీన్ బై ద ఐ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిమైన్ కాన్స్టెంట్. ఆబ్జెక్ట్స్ దూరం వస్తువులను చూసినప్పుడు వీటిలో ఏది స్థిరంగా ఉంటుంది? ఇమేజ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఐ లెన్స్. యు నో దట్ ఐ ఫార్మ్స్ అన్ ఇమేజ్ ఆన్ ద రెటీనా. రెటీనా మీద ఆల్వేస్ ఫార్మ్ చేస్తుంది. ఇట్ ఈస్ ఈక్వల్ టు 2.25 సెంటీమీటర్స్ తెలుసు. సో ఇది దెన్ డ్యూరింగ్ రిఫ్రాక్షన్ డాష్ విల్ నాట్ చేంజ్. డ్యూరింగ్ రిఫ్రాక్షన్ మా వక్రీభవనం చెందినప్పుడు విందులో ఏది మారదంటే ఫ్రీక్వెన్సీ డజంట్ చేంజ్, మా పవన పుణ్యము మారదు. నెక్స్ట్ వన్, ద రే ఆఫ్ లైట్ ఫాల్స్ ఆన్ వన్ ఆఫ్ ద లేటరల్ సర్ఫేసెస్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ గ్లాస్ ప్రిజం ప్లేస్డ్ ఆన్ ద హారిజంటల్ సర్ఫేస్ ఆఫ్ ద టేబుల్ ఎస్ వన్ ఫిగర్ ఫర్ మినిమం డీవియేషన్ ఆఫ్ ద రే, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్తున్నాను. సో ఇక్కడ ఫ్రిజమ్ లో ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు చూడమా, లైట్ రే పీక్యూ అనేది లైట్ రే ఇన్సిడెంట్ అయ్యి ఇక్కడ రిఫ్రాక్షన్ జరిగి సో ఇక్కడ ఆర్ఎస్ గుండా వెళ్తున్నది. నెక్స్ట్ వన్ మా, సో ఇఫ్ ద ఏమి ద ఇన్సిడెంట్ రేట్ పొడిగిస్తే ఎట్లా వెళ్తుంది, దెన్ బహిర్గామి కిరణం ఎమర్జెంట్ రే ఎక్స్టెండ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఈ యాంగిల్ మినిమం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటాము. ఇది మినిమం యాంగిల్ గా ఉండాలంటే ఇక్కడ ఉన్న కండిషన్స్ ఏవి చూడమ్మా, పీక్యూ ఇస్ హారిజంటల్, క్యూఆర్ ఇస్ హారిజంటల్, ఆర్ఎస్ ఇస్ హారిజంటల్, లేదా పీక్యూఆర్ ఆర్ఎస్ ఇస్ హారిజంటల్. సో ఇక్కడ క్యూఆర్ అనేది ఇది క్యూఆర్ అనేది హారిజంటల్ టు ద బేస్ ఆఫ్ ద ప్రిజం ఉండాలి, దీనికి హారిజంటల్ గా ఉండాలి. క్యూఆర్ ఇస్ హారిజంటల్. నెక్స్ట్ వన్ మా, ఫార్ పాయింట్ ఆఫ్ ద పర్సన్ ఇస్ 5 సెంటీమీటర్స్. నెక్స్ట్, ఇన్ ఆర్డర్ దట్ హీ హాస్ నార్మల్ విజన్ వాట్ కైండ్ ఆఫ్ స్పెక్టికల్ షుడ్ హీ యూజ్ అంటున్నాడు. ఆన్సర్ ఇక్కడే సాల్వ్ చేసినాడు అమ్మా. ఫార్ పాయింట్ ఇస్ గివన్, ఫార్ పాయింట్ ఇచ్చినాడు అంటే ద ఇమేజ్ అప్పుడు ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది ఇన్ఫినిటీ. ఫార్ పాయింట్ అనేది ఇచ్చినప్పుడు ఇమేజ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇన్ఫినిటీ అవుతుంటే దూరంగా ఉన్న వస్తువులు చూడలేడు కాబట్టి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇన్ఫినిటీ. దెన్ ఇమేజ్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ద ఫార్ పాయింట్ అవుతుంది. నౌ డిస్టెన్స్ ఆఫ్ 5 మీటర్స్ కాబట్టి ఇన్ యు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మైనస్ ఇన్ఫినిటీగా తీసుకోవాలా, బి డిస్టెన్స్ ఆఫ్ ఫార్ పాయింట్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఇమేజ్ డిస్టెన్స్ మైనస్ 5 మీటర్స్ గా తీసుకోవాలా. నౌ యూజింగ్ ద లెన్స్ ఫార్ములా 1/F ఇస్ ఈక్వల్ టు 1/V - 1/U, మా లెన్స్ ఫార్ములా గుర్తుపెట్టుకో. దీని నుండి మనం ఫోకల్ లెంగ్త్ కనుక్కుంటే ఎంత వచ్చింది, -5 మీటర్స్. ఎఫ్ ఇస్ నెగిటివ్ సోయింగ్ దట్ కాన్కేవ్ లెన్స్, నెగిటివ్ వస్తే ఫోకల్ లెంగ్త్ కాన్కేవ్ లెన్స్. సో వీ హ్యావ్ టు యూస్ కాన్కేవ్ లెన్స్ విత్ ఫోకల్ లెంగ్త్ 5 మీటర్స్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ మా, ద ప్రాసెస్ ఆఫ్ రీఎమిషన్ ఆఫ్ అబ్జార్బ్డ్ లైట్, రీఎమిషన్ ఆఫ్ అబ్జార్బ్డ్ లైట్, శోషించుకున్న కాంతి తిరిగి ఉద్గారం అయితే ఇన్ ఆల్ డైరెక్షన్స్ విత్ డిఫరెంట్ ఇంటెన్సిటీస్ బై ద ఆటమ్ ఆర్ మాలిక్యూల్స్ ఇస్ కాల్డ్ ఏమంటాము, స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటాము. నెక్స్ట్ ద ప్రిజం విత్ యాంగిల్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్, ప్రిజం యాంగిల్ ఇచ్చినాడు మా,
a 60 degrees. Minimum angle of deviation. Minimum angle of deviation d is 30 degrees. Then refractive index of the material of the prism from Nado. Refractive index mu is equal to m formula prism to mu is equal to sine a plus d a plus d d minimum angle of deviation by 2 sin a plus d by 2 by sin a by 2 sin a by 2 formula. So refractive index of the prism ko formula sin a plus d by 2 by sin a by 2. So ee formula prakaram lekkesthe em avutundi a plus d by 2 must sin a enta 60 degrees ma a 60 degrees ichinado d enta 30 degrees ichinado 60 plus 30 enta 90 90 by 2 enta sin 45 degrees sin 45 degrees avutundi by sin a by 2 sin 60 by 2 ma sin 60 by 2 ante means sin 30 avutundi sin 30 avutundi. Sin 45 entama sin 45 is equal to chipsudam 1 by root 2 sin 45 is equal to 1 by root 2 by sin 30 ma 1 by 2 1 by 2 అన్నమాట. సో ఇది సింప్లిఫై చేస్తే 1 by root 2 by 1 by 2 is equal to 2 by root 2 అవుతుంది. 2 by root 2 అవుతుంది కింద ఫైనల్ 30 ఫైనల్ గా ఆన్సర్ వై గెట్ సి మా ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ మా నెక్స్ట్ వన్ స్ప్లిట్టింగ్ అ వైట్ లైట్ ఇంటూ డిఫరెంట్ కలర్స్ మా తెల్లటి కాంతి వివిధ రంగులుగా విడిపోవడాన్ని ఏమంటాము డిస్పర్షన్ ఆఫ్ లైట్ విజిఆర్ డిస్పర్షన్ ఆఫ్ లైట్ మా ద కలర్ ఆఫ్ రెడ్ లైట్ ఇస్ సీన్ వెన్ ద యాంగిల్ ఆఫ్ డివి యాంగిల్ బిట్వీన్ ద బీమ్ ఆఫ్ సన్ లైట్ అండ్ లైట్ సెంట్ బై బై ఎ వాటర్ డ్రాప్ ఈస్ చూడు మా ద కలర్ ఆఫ్ ద రెడ్ ఈస్ సీన్ అన్నాడు మా ఎంత ఉంటుంది అన్నాడు ఎంత ఉంటుంది ఇట్ ఈస్ 42 డిగ్రీస్ మా వైలెట్ అవుతే 42 degree. The color of violet is seen when the angle of between the sun beam and light sent by a back by drops is it is 40 ma sun drop lo you know that dispersion jarugutundi dispersion jarinappudu rainbow appadutundi nerchukundam. So dispersion of white light lo angles between red color lights avute 42 degrees violet color avute 40 ma in morning and evening times during sunrise and sunset suryastamayamu suryodayam appudu before ainapudu emothunduma the sun appears to be red in color appears to be red in color suryastamayamu suryodayamlo red color lo untundi the relation between the speed of the wave and wavelength and frequency is given by v is equal to nu lambda v is equal to nu lambda v is equal to f lambda ma velocity is equal to frequency into wavelength frequency into wavelength angle of vision for healthy human being is angle of vision ma for healthy human being is 60 degrees the maximum angle at which we are able to see the whole object is called chuduma the maximum angle at which we are able to see the whole object is called angle of vision antamu the least distance or distance vision for a healthy human being is least distance or distance vision kanishtha dooramu anta 25 degrees which of the following enables people to act as variable aperture by the for entry of light rays into the ir iris enables the people to act as variable aperture next one for any position of the object in front of the eye the image distance is fixed that is about for any position of
the object in front of the eye, the image distance fixed that is about 2.5 centimeters. The distance between the lens and the retina, both A and B are correct. If the position of the object is between infinity and the point of least distance or distance within, then the eye lens adjusts focal length in between dash to form clear image. So it is the maximum focal length 2.5 centimeters, so minimum focal length 2.27 centimeters got A. It has to adjust between these two values. Doctor advised to use 2D lens. Doctor 2D lens advised. Focal length of it is, you know that power of the lens P is equal to 1 by F in meters, and there is 1 by F P and power 1 by F focal length in meters. Focal length in meters. So then only F is equal to M 1 by P. F is equal to 1 by P outundi, that is equal to 1 by 2. 1 by P, that is equal to 1 by 2 outundi. 1 by 2. So 1 by 2 meters, 1 by 2 meters centindle 50 centimeters. Then the unit of power of lens is unit of power of lens kataka samadhyamunaku pramanamemi. కటక సామర్థ్యాన్ని డయాప్టర్స్ లో సూచిస్తారు. అందువల్ల 2D అని రాసినాము. D ఈస్ డయాప్టర్స్ మా. నెక్స్ట్ వంద టు గెట్ ద హై ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ టు గెట్ ద హై ఇంటెన్సిటీ ఆఫ్ స్కాటర్డ్ లైట్ ద మాక్సిమం యాంగిల్ ఆఫ్ స్కాటరింగ్ ఈజ్ మాక్సిమం యాంగిల్ ఆఫ్ స్కాటరింగ్ ఈజ్ 90 degrees మా. 90 degrees వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ఎఫెక్ట్ ఆఫ్ డిస్పర్షన్ ఆఫ్ లైట్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్. So effect of dispersion of light, dispersion of light valla jarige drigvishmimi rainbow is an example for the formation of dispersion of light. Next one, the far point of the myopia is 1.5 meters. Far point of the myopia is 1.5 meters ma. The correct to correct this defect of the eye, the power of the lens is so ikkada power point of the myopia ichinado, it is nothing but its focal length ostundi. F is equal to minus 1.5 meters minus 1.5 meters. So for myopia, the far distance of our point is nothing but focal length of the lens used in material, concave lens vadtamu. Next, now power of the lens annadu ma kataka samarthyam kanukovala. Intaku munde cheptam ee kataka samarthyani formula P is equal to 1 by F meters, 1 by F in meters ani. So it is written as 1 by minus 1.5, 1 by minus 1.5. So it is simplify just entosundi, we get minus 0.66 B. was B is the option. Myopia can be converted by myopia short sighted my corrected by then by concave lens by concave lens vadtamu. So correct myopia concave lens prakar katkani vadtamu. Let us assume that the in hot summer days basic alarto you stand outside the sunshine observing the surrounding, which of the following is correct? Summa vesavi kalamlo endlo nilabadi pakkalu parishisthunte vitilo emi gamanisthavu annadu. Your iris makes people contract and ఎక్కువ లైట్ వైపు చూస్తే మా కళ్ళు చిన్నవిగా కనిపిస్తాయి చూడు. బికాస్ ఆఫ్ యువర్ ఐరిస్ మేక్స్ పీపుల్ కాంట్రాక్ట్ మా. ద బ్లూస్ కలర్ ఆఫ్ ద స్కై ఈజ్ ఆకాశం నీలంగా ఉండడానికి కారణం మా. యా స్కాటరింగ్ ఆఫ్ లైట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ స్కాటరింగ్ ఈజ్ కలర్ ఆఫ్ ద స్కై మా బ్లూ కలర్ ఆఫ్ ద స్కై డిస్పర్సన్ ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో విబ్జిఆర్ పవర్ ఆఫ్ ద లెన్స్ ఐడి పవర్ ఆఫ్ ద లెన్స్ ఐడి ఎఫెక్ట్ మా. Then cones and rods, retina. So yes, QPR, SQPR option C is the correct one.
the angle of vision of normal human being, angle of vision for normal human being, healthy person and 60 degrees. Let us see my diagram given. The image is formed before retina. So the defect we can say it is myopia. To correct it, we have to use biconcave lens, option B. Doctor tested the eyes of Rajkumar and identified that he had hypermetropia. The distance of the near point is 50 centimeters. The power of the lens suggested by the doctor to him is P is equal to 1 by F. Focal length 50 centimeters. 1 by F. F meters low. So, then simplify chesthe manamu we get ent avutundi 1 by 50 centimeters and 10th ma 1 by 2 meters 1 by 1 by 2 1 and 1 by 2 half chesthe 1 lo any half untai ma 2 halves untai 48 plus 2d vastundi hypermetropia kaabatti focal length positive ga teesukola blue color of the sky is due to ante cheptunnamma scattering of light. Yes, scattering of light mainly due to the carbon dioxide and carbon monoxide, water vapor, krypton, hydrogen, oxygen, krypton and carbon monoxide. Due to molecules of nitrogen and oxygen, the blue color of the sky. The reason behind the blue color of the sky is here scattering of the light. One of the use of concave lens enduku use chestaru da undu cheptunnaru correct the myopia defect anta. The light having lowest energy in vibgr lo takku energy unnadi edi red color ku takku energy untundi ekku wavelength untundi. Next one, the value of the least distance of distant vision and the value of angle of vision of the human being are least distance of distant vision and angle of vision for a healthy person. So least distance of distant vision 25 centimeters and angle of vision 60 degrees. Next one. Next question on the skin that noon, madhyahanam vela susuntama, the main reason that the sun appears white. Agati photo na madhyahanam photo suryuni vaipu chuste white ga kanipistadu because light is less scattered. Due to less scattering of light, it affects that much. Which part of the eye controls the intensity of the light while entering into eye? Intensity of the light and control chesedi ekku light ledha takku light control padalsindi because of iris and pupil controls the intensity of the light. Next one, ma, the angle of the vision by which we can see whole object is angle of vision takkunde vachindi ma 60 degrees. The minimum and maximum focal lengths of the healthy human being is given by chuma minimum and maximum. First minimum unnapudu 2.27 cm, maximum ante 2.5 cm ma, option A ma, meer chudu baa chusukovala. Then reason type ma, statement chusinadu the process of adjustment of focal length of eye lens with the help of ciliary muscles is known as accommodation. So process of adjustment of focal length by eye lens with the help of ciliary muscles is known as accommodation. Correct. Presbyopia is the vision defect that occur due to the problem with accommodation of the eye lens. Both are correct. Next, myopia is corrected by concave lens. Itamne cheppanu myopia antane one of the vision defect corrected by biconcave lens, it is correct. Hypermetropia is corrected by biconvex lens. Both statements are correct. Which of the following is true? The least distance or distinct vision for healthy is 25 centimeters. Correct.
least distance or distance vision for infants. Chinna pillalalo least distance vision 7 to 8 cm untundi correct. Least distance or distance vision for old age vayasu perigey kodhi mistivarlo least distance or distance vision 1 to 2 meters untundi correct. All the statements are correct. Identify the correct statements. The angle of vision of healthy woman is 60 degrees correct. The angle of vision is less than 60 degrees. Less than 60 degrees we can see the whole of the object. 60 degrees kanna takkuvaga ante ఆబ్జెక్ట్ అంతా చూడగలం అన్నాడు తప్పు. ద యాంగిల్ ఆఫ్ విజన్ ఇస్ గ్రేటర్ దాన్ 60 degrees. 60 degrees ఎక్కువ ఉంటే యూ కెన్ సీ అ పార్ట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. అది తప్పు కాదు. ఓన్లీ ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ మా. నెక్స్ట్ వన్ మా, ఫ్రమ్ ద డయాగ్రామ్ సోన్ విల్ ఐడెంటిఫై ద కరెక్ట్ ఆర్డర్ మా. కరెక్ట్ ఆర్డర్ మా. ఫస్ట్ వన్ చూడు మా, ఇట్ ఈస్ ఇక్కడ ఉండే పార్ట్ మా. పార్ట్ ఫస్ట్ పార్ట్ ఏది? కార్నియా. ఇట్ ఈస్ ద కార్నియా. సెకండ్ పార్ట్ మా, సెకండ్ పార్ట్ చూడు మా, ఇట్ ఈస్ ఐరిస్ మా. పార్ట్ ను ఐరిస్ అంటాము. థర్డ్ పార్ట్ చూడు మా, ప్యూపిల్ అంటాము. నెక్స్ట్ ఫోర్త్ పార్ట్ ఐ లెన్స్ అంటాము. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆర్డర్ మా. ఏ ఫస్ట్ ది కార్నియా, సెకండ్ ఐరిస్, థర్డ్ ప్యూపిల్, ఫోర్త్ వన్ ఐ లెన్స్. బిలో డయాగ్రామ్ రిప్రజెంట్స్. బిలో డయాగ్రామ్ చూస్తారా ఏం చూడు మా, ఇట్ ఇస్ ఐ లెన్స్. డిస్టెన్స్ ఆబ్జెక్ట్ నుంచి వచ్చే రేస్, డిస్టెన్స్ దూరంగా ఉన్న వస్తువు నుంచి వచ్చే రేస్ కంటి కటకంపై పడిన తర్వాత బిఫోర్ రెటీనా, రెటీనా కంటే ముందే ఇమేజ్ ఫామ్ అవుతుంది. కాబట్టి దూరంగా ఉన్న వస్తువులు సరిగా కనిపించవు. దూరంగా ఉన్న వస్తువులు చూడలేని ఐ డిఫెక్ట్ ఏమంటాము? మయోఫియా అంటాము. నెక్స్ట్ బంధుడు మా, ద బిలో డయాగ్రామ్ రిప్రజెంట్ ఐ కండిషన్ ఆఫ్ ఏ పర్సన్. హౌ కెన్ యూ కరెక్ట్ ఇట్? ఇట్ ఈస్ ఆల్సో ఏ మయోఫియా మా. ఎందుకు? ద ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ బిఫోర్ రెటీనా అండ్ రేస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఇన్ డిస్టెన్స్ ఆఫ్ ద ఇన్ఫినిటీ అట్ ఇన్ఫినిటీ మా. సో మయోపియా కాబట్టి టు కరెక్ట్ మయోపియా హావ్ టు యూస్ కాంకేవ్ లెన్స్. కాంకేవ్ లెన్స్ బిలో డయాగ్రామ్ రిప్రజెంట్ ఐ కండిషన్ ఆఫ్ ఎ పర్సన్ టు మా. ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ బిహైండ్ ద రెటీనా. ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ బిహైండ్ ద రెటీనా. So it is hypermetropia. To correct hypermetropia we have to use biconvex lens. Biconvex lens. Next, my person is treated by as myopic patient. ఎప్పుడు మయోపిక్ పేషెంట్ అంటాము చూమా? మయోపిక్ పేషెంట్ అంటే దూరముగా ఉన్న వస్తువులు చూడలేకపోవడం, దగ్గరగా ఉన్న వస్తువులు క్లియర్ గా చూడము. ఈజ్ అనేబుల్ టు సీ ద ఆబ్జెక్ట్ క్లియర్లీ బియాండ్ ఫార్ పాయింట్ కరెక్ట్. ద మ్యాక్సిమం ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఐ లెన్స్ ఈస్ లెస్ దాన్ 2.5 సెంటీమీటర్స్. ద ఇమేజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇస్ ఫార్మ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెటీనా. సో ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఫార్ ద పర్సన్ హూ ఈస్ సఫరింగ్ ఫ్రమ్ మయోపియా. ద పర్సన్ ఇస్ ట్రీటెడ్ హైపర్మెట్రోపియక్ పర్సెంట్ పేషెంట్. హైపర్మెట్రోపిక్ పేషెంట్ అంటేనేమి? దగ్గరగా ఉన్న వస్తువులు చూడలేకపోవడం, దూరంగా ఉన్న వస్తువులు బాగా చూడడం. సో ఈజ్ అనేబుల్ టు సీ ద ఆబ్జెక్ట్ క్లియర్లీ బిఫోర్ నియర్ పాయింట్ కరెక్ట్. మినిమం ఫోకల్ లెంగ్త్ ఈస్ గ్రేటర్ దాన్ 2.25 బిహైండ్ ద రెటీనా. సో ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఫార్ దిస్. నెక్స్ట్, A human eye can focus objects of different distances by adjusting the focal length of the eye lens. This is known as FDMA. So, adjustment of the focal length of the eye lens is called accommodation of the eye lens. Human eye forms the image of an object at kanti katakamu. Image, pratibimban ekada erpadutundi. At its retina, retina pai erpadutundi. Now the least distance or distance division for young adult with normal vision is ma. Young adult ko etuvanti effect vision defects lenapudu ante me healthy person ga unnapudu least distance or distance division 25 cm. Change in focal length of the eye lens is caused by the action of ciliary muscles ma. So the accommodation of the eye lens is adjustment of the focal length because of the ciliary muscles. They can contract or expand. A person needs a lens of power -5.5 diopters for correcting distance vision. For correcting his near vision, he needs a lens of power +1.5 diopters. What is the focal length of the lens required for correcting distance vision and near vision? Chuduma. So for distant vision,
power of the lens is not ma p ent ichnadu p is equal to enta chupma minus 5.5 diopters ichnadu for correcting his near vision he needs a lens of power plus 1.5 diopters ichnadu what is the focal length of the lens required for him annadu so both a and b undali both a and b ఒకటి డిస్టెన్స్ ఏమి ఒకటి మయోపిక్ ఇంకోటి హైపర్మెట్రోపిక్ రెండు ఉన్నాయి కాబట్టి బైఫోకల్ లెన్స్ వాడాలి బైఫోకల్ లెన్స్ వాడాలి కాబట్టి రెండు అవసరమే కెమెరా ఎంప్లాయీస్ డాష్ లెన్స్ టు ఫామ్ ఇమేజెస్ మా హై కెమెరాలో ఉండేది లెన్స్ ఎటువంటిది మా కన్వర్జింగ్ లెన్స్ కన్వర్జింగ్ లైట్ రేస్ ను ఒక పాయింట్ వద్ద అది ఫోకస్ చేయాలి కాబట్టి కన్వర్జింగ్ లెన్స్ టు ఫామ్ ద రియల్ ఇమేజ్ this one my convex lens is not used convex lens is not used my convex lens ekkada water is in cameras lo water as glasses to correct for short sight as glasses to correct for long sight all the above ma convex lens not used ekkada upayogicharu b option ma glasses to correct the short sight antane myopia మయోపియా అంటే కాన్కేవ్ లెన్స్ వాడాలి గుర్తుపెట్టుకోమని నెంబర్ ఆఫ్ సర్ఫేసెస్ బౌండింగ్ ఏ ప్రిజం ఆర్ ప్రిజం కి ఎన్ని సర్ఫేసెస్ ఉంటాయి చెప్పు మా ప్రిజం అంటేనే త్రీ రెక్టాంగులర్ సర్ఫేసెస్ త్రీ రెక్టాంగులర్ సర్ఫేసెస్ టూ ట్రయాంగులర్ సర్ఫేసెస్ టోటలీ ఫైవ్ సర్ఫేసెస్ ఉంటాయి ద వేవ్ లెంగ్త్ ఆఫ్ ద కరస్పాండింగ్ టు వైలెట్ ఎల్లో అండ్ రెడ్ లైట్స్ ఆర్ so red light has maximum wavelength ma red light has maximum wavelength ma it is maximum wavelength ma violet light has minimum wavelength ma kaabatti option b chudma wavelength of violet light is less than wavelength of yellow light is less than wavelength of red light ma means the refractive index of medium depends on refractive index of medium depends on dash of the light ma you know that refractive index depends on the speed of the light ma speed me the other the speed of the light is more than the refractive index is less anamata adega speed of the light ganuka less ga unte refractive index ekku ga untundi the band of colors produced on the screen is called ma the band of color produced on the screen therapy ఏర్పడినటువంటి రంగుల ప్రపంచాన్ని ఏమంటాం స్పెక్ట్రమ్ అంటాం ఇమేజ్ ఫార్మ్డ్ బై రెటీనా ఆఫ్ ద హ్యూమన్ ఐ ఇస్ ఇమేజ్ ఫార్మ్డ్ ఆన్ ద రెటీనా బై హ్యూమన్ ఐ ఇస్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ద చేంజ్ ఇన్ ద ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద హ్యూమన్ ఐ ఇస్ కాజ్డ్ డ్యూ టు ద చేంజ్ ఇన్ ద ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద హ్యూమన్ ఐ ఇస్ కాజ్డ్ due to focal length ma focal length antane due to ciliary muscles persistence of the vision of the human eye is persistence of the vision of the human eye is 1/16th of the second ma phenomenon of light responsible for the working of the human eye working of the human eye is persistence of the vision ma which of the following colors is least scattered by fog dust and smog ye color least ga scattered avutundi annadu ma so least ga scattered ide which are red color the colored light that refracts most while passing through the prism is prism gunda velinappudu ekkuva refract jarigedi violet color ma a part of the eye refracts light entering the eye from the external object is the part of the eye refracts the light ma cornea anedi next bandhu ma match the following iris anta ne iris ma pupil anamata eye lens anta ne ciliary muscles ma ciliary muscles it can be ciliary muscles retina retina antane
receptors in the retina, receptors in the, they can carry the signals to the brain. Optical nerve. Brain ko charvestundi. Next, healthy eye antane the maximum focal length is 2.5 centimeters and minimum focal length is 2.27 centimeters. Myopic eye, myopia antane em cheptunnam, biconcave lens vartaru. Next, hypermetropic eye antane emma hypermetropia antane, to correct it we have to use biconvex lens cuma. Then presbyopia, so both defects untai gaade bifocal lens vadali arma. Myopia antane known as the near sightedness or short sightedness. Myopia no near sightedness ani short sightedness antam, daggaraga unna vastulu baaga chudaledam, dooranga unna vastulu chudalekapovadam. Hypermetropia deeniki opposite ma far sightedness antamu. Next one ma hypermetropic light sensitive screen thin membrane ma. Presbyopia, gradually weakening of ciliary muscles causes presbyopia for old age people ma. Retina is the thin membrane. Retina is the light sensitive screen. Cornea is the thin membrane. Next one, myopia antane em cheptunnam, correct it we have to use concave lens annam. Hypermetropia use convex lens annam. Presbyopia ma with aging due to gradual weakening of ciliary muscles vastundi bifocal lens vadala. Next, astigmatism anedi it is one of the eye defect which is used to cylindrical lens vadali. Next one ma convex lens always acts as the converging lens. Concave lens always acts the diverging lens. Is the correct ma. Statement 1 is false, 2 is true ma. Yes, myopia is also termed as near sightedness. Very correct ma. Hypermetropia is also termed as long sightedness. Both are correct ma. Both statements are correct. Myopia no near sightedness and term. Hypermetropia long sightedness antamu. Least distance or distant vision for old age person is vary from 1 to 2 meters annadu. So ma vaispa meerna vallaki em avutundi least distance 1 to 2 meters precedes ave andle chinna pillallo ite vision ile 10 years 78 centimeters. Both are true ma. Option D. Then cones identify the intensity of the light, rods identify the color of the light. Cones identify the color. Rods identify intensity of the light. But both statements are false. Both statements are false. Cones vachi color identify chestai. Rods vachi intensity of the light na identify chestai. Kabatti both statements false. Next one ikkada chuduma. Okay, thank you for watching this video. Once again, I wish you all the best. Please like, share and subscribe to my channel, especially TET, DSC, APRJC, Polytechnic and RGUKT kuda padipistai. So once again, share, subscribe to my channel and for more videos you have to see the links below the description box ma. Below the description lo more videos kuda chudochu.